హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టెక్ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒకటి మొబైల్ ఓల్డ్ మొబైల్ ఛార్జర్ అయితే ఒక లైట్ అయితే చేసాం ఫ్రెండ్స్. చాలా ఫోకస్ అయితే చాలా బాగుంది. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే ఏ విధంగా తయారు చేసాము ఏ విధంగా ఉంటుంది పూర్తిగా అర్థమవుతుంది. అండ్ అలాగే దీనికి ఈ వీడియోకి అయితే 40 లక్షలు అయితే టార్గెట్ ఇస్తున్నాను. కంపల్సరీ 40 లక్షలు అయితే టార్గెట్ కంప్లీట్ చేయండి, ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే కదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకే, చేసి ఫస్ట్ అయితే మనకు ఒకటి ఓల్డ్ది బల్బ్ అయితే కావాలి. ఆ బల్బు ఓపెన్ చేసి లోపల మనం బోర్డు అయితే ఏముండదు ఫ్రెండ్స్. పైన హోల్స్ ద్వారా మనం వైర్ని అయితే సాల్వింగ్ చేసుకోవాలి. ఒక 2 వైర్స్ని అయితే తీసుకోండి. ఆ 2 వైర్స్ని అయితే కన్నా ఫస్ట్ హోల్లోకి ఇన్సర్ట్ చేసి బయట అయితే సాల్వింగ్ చేసుకోవాలన్నమాట. నీట్గా పెట్టండి అండ్ అట్లా పెట్టేసి మనం సాల్వింగ్ చేసేసుకోవాలి. 2 టర్మినల్స్కి ఈ పక్క వైరు ఆ పక్క వైర్ అయితే సాల్వింగ్ చేసుకోవాలి. నేను సాల్వింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ వాటి దానికి బాగా చేసుకుంటూ ఊడిపోకూడదు. అండ్ ఇప్పుడు సెకండ్ వైర్ని అయితే కన్నా మనం సాల్వింగ్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ట్రా లేదని కట్ చేయండి, ఎందుకంటే మనకు ఫినిషింగ్ నీట్గా ఉండాలి కాబట్టి. ఇంకోటి వైర్ తీసుకొని ఈ పక్క హోల్డర్లోకి అయితే సాల్వింగ్ చేయాలి. ఇప్పుడైతే హోల్డర్లోకి వైర్ పెడతాను. ఇప్పుడైతే మనం ఈ టర్మినల్ కూడా మనం సాల్వింగ్ చేసుకోవాలి. సాల్వింగ్ నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఎత్తు తగ్గులు ఉంటే కన్నా హోల్డర్లో అయితే కూర్చోదు అనమాట. అట్లా ఉండుకోకుండా నీట్గా సాల్వింగ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్రా ఉండే కానీ కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉండేది అయితే ఉండకూడదు అనమాట. ప్రస్తుతానికి అయితే ఇంకా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దాం అనమాట. మనకు ఓల్డ్ మొబైల్ బోర్డు అయితే వాళ్ళు ఛార్జర్ బోర్డు, ఆ ఛార్జర్ బోర్డు ఉంటే చాలు మనం ఈజీగా అయితే లైట్ని తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఆ టర్మినల్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అవి ఏసీ టర్మినల్స్ అనమాట. ఇప్పుడు మనం వైర్లు సాల్వింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 వైర్లు దీనికి సాల్వింగ్ చేయాలి. ఏ విధంగా అనేదంతా నేను చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఫస్ట్ టర్మినల్కి అయితే నేను వైర్ సాల్వింగ్ చేస్తున్నాను అండ్ సెకండ్ టర్మినల్ కూడా వైర్ అయితే సాల్వింగ్ చేసుకోండి. నీట్గా చేసుకోండి, బాగా చేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా ఓడిపోకూడదు అనమాట. ఈ బోర్డుని అయితే లోపలికి ఇన్సర్ట్ చేయాలి, నీట్గా ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే క్రాస్గా వచ్చింది అనుకుంటే కన్నా పైన లైట్ ప్లేట్ అయితే కన్నా పట్టదు అనమాట, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఫస్ట్ మనం ఒక 3 వోల్ట్స్ LED తీసుకోండి. ఆ 3 వోల్ట్స్ LEDకి వైర్స్ని అయితే కనెక్ట్ చేయాలి. నెగిటివ్ టర్మినల్ వైర్ అయితే సాల్వింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత రైట్ సైడ్లో ఉండేది పాజిటివ్ టర్మినల్ అనమాట. కంపల్సరీ వైర్స్ అయితే నీట్గా సాల్వింగ్ చేసుకోండి. మళ్ళీ ఊడిపోతే కానీ మనం ఇబ్బంది అవుతుంది అనమాట చేసుకోవడానికి. సాల్వింగ్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఉన్న హోల్లోకి అయితే వైర్స్ని అయితే పంపించాలి. కింద నుంచి మనం హోల్లోకి అయితే పంపించాలి. ఇప్పుడు ఒక మెటల్ ప్లేట్ తీసుకున్నాం అనమాట. ఇది బల్బ్ హోల్డర్లోనే దొరుకుతుంది. దాంట్లో ఇన్సర్ట్ చేసి కొంచెం మనం నీట్గా అరౌండ్ కరెక్ట్గా పెట్టేసి కొంచెం ఫేకింగ్ అయితే వేయాలి. ఫేకింగ్ చేస్తే ఆటోమేటిక్గా నీట్గా అతుక్కుంటుంది అనమాట. నేనైతే ఫేకింగ్ చేశాను. మీరు మేబీ గ్లూగన్ వాడకూడదు, ఎందుకంటే అది హీట్ అయి మెల్ట్ అయిపోతుంది అనమాట. దీనికి డబుల్ బ్లాస్ట్ అయితే వేసాను నేను, ఎందుకంటే సైడ్ కూర్చోవాలన్నమాట. ఫేకింగ్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. డబుల్ బ్లాస్ట్ వేసిన తర్వాత ఫేకింగ్ చేస్తే ఏం పర్వాలేదు. ఫస్ట్ మనం దీనికి వైర్లు అయితే సాల్వింగ్ చేసుకున్నాం. దీంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మినల్స్ ఉంటాయి వైర్స్కి అనమాట, లైట్లకి. ఈ లైట్లని మనం సాల్వింగ్ చేసుకున్నాం. ఫస్ట్ నెగిటివ్ టర్మినల్ సాల్వింగ్ చేస్తున్నాను, తర్వాత ఒక పాజిటివ్ టర్మినల్ కూడా సాల్వింగ్ చేయండి నీట్గా. ఇప్పుడు ఈ బోర్డుని అయితే కన్నా ఆ హోల్డర్లోకి నీట్గా కూర్చోబెడదామన్నమాట. అంటించి డబుల్ బ్లాస్ట్ అయితే అంటించుకున్నాము కదా, ఇప్పుడు బోర్డులో నీట్గా అయితే అంటిద్దాము అట్లా. తర్వాత లైట్గా కొంచెం ఫేకింగ్ అయితే వేయండి, ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా. ఇప్పుడైతే మనం ఆ మెటల్ ప్లేట్ని కూర్చోబెట్టేసి హోల్డర్ అయితే వేసేద్దాము. మన ప్రస్తుతానికి అయితే ఈ ఎల్ఈడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా కప్పు బిగించేస్తే ఇంకా ఎల్ఈడి బాగా రెడీ అయినట్టే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కానీ నీట్గా ఉంది. అసలు మనం తయారు చేసినట్టే అనిపించదు. మన హోమ్లోనే సింపుల్గా ఒక ఓల్డ్ మొబైల్ ఛార్జర్ ఉంటే చాలు. ఓన్లీ ఈ ఓల్డ్ది పాత ఎల్ఈడి బల్బు టెస్టింగ్ చేద్దాం అన్నమాట.
హోల్డర్ని తీసుకుని నేను టెస్టింగ్ చేస్తున్నాను. చాలా బ్రైట్నెస్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బ్రైట్నెస్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది. మీకు ఎలా బాగుందో నాకు కమెంట్ చేసి చెప్పండి, కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్.